వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇలాగా టేపు అవసరమే కానీ టేప్ అవసరం లేకుండా జస్ట్ మనం ఆల్తి బ్లౌజ్తోనే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ లైనింగ్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇలా ఎక్స్ట్రా క్రాసెస్ అంతా వచ్చింది చూడండి. ఈ విధంగా క్రాస్ వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా లైనింగ్ వాష్ చేసుకున్నాం. ఇటు సైడ్ ఎంత క్రాస్ వచ్చింది చూసారా? ఇటు సైడ్ కూడా అలాగే క్రాస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుందాం. ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్. ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం క్రాస్ అనేది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసేసుకుందాం. సిజర్ తీసుకోండి, కట్ చేసేసుకోండి. ఫస్ట్ స్ట్రెయిట్ చేసేసుకుందాం. ఇలాగా ఈజీగా స్ట్రెయిట్ చేసేసుకోండి. ఈ క్లాత్ ఉంది కదా, ఇది మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం మెడపీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు పడేయకుండా. ఈ క్లాత్ మనం ఇది మాదిరి ఇట్లా క్రాస్ వచ్చినప్పుడు మనం దీన్ని మెడపీస్గా యూజ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ తక్కువ అనేది రాదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇది స్ట్రెయిట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని డ్రాయింగ్ చేయడం ఎలాగో ఆల్తి బ్లౌజ్తో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇట్లాగా సగం మడత వేసేసుకోండి. చూసారా? దీనికైతే ఖర్చుకు వాళ్ళు ఎంత పెట్టుకున్నారంటే మినిమము మనం టేప్తో కొలుచుకుంటే ఇదే మనకి 2.5 ఉంది. 2.5 మళ్ళీ టక్స్ ఇలాగా బ్యాక్ టక్స్ ఇంత ఒక 1 ఇంచ్ మైన ఇంత క్లాత్ పెట్టుకుంటే బ్లౌజెస్ సరిగా కూర్చోవండి. సరేనా? మీరు మీ ఆల్తి బట్టి మినిమం ఇక్కడ 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఖర్చుకి చూసుకోండి. అంతే, అంత పెట్టుకుంటే మనకి బ్లౌజ్ బాగా కుదురుతుంది. నేను ఈమె కూడా ఎక్కువ లేకుండా ఇక్కడ తగ్గించేస్తాను కొంచెము. ఇది మనకి ఖర్చులతో సహా ఈ క్లాత్తో సహా పెట్టేస్తాను నేను. ఇట్లాగా కరెక్ట్గా ఇది వేసిన తర్వాత ఆ ఖర్చుకి నేను తక్కువ వాడుతున్నాను చూడండి. ఎందుకంటే ఇవి క్లాత్ ఆల్రెడీ చాలా ఉంది మనకి, బ్లౌజ్ సరిగా కూర్చోదు. ఇంత ఎక్కువ ఉన్నప్పుడు బ్లౌజ్ సరిగా కూర్చోదు అనమాట. ఇప్పుడు ఇది ఎంత ఉందనేది మనం కొలుచుకుందాం. ఇలా టేప్తో 11 ఇంచ్ ఉంది. 11 ఇంచ్ చాలు, ఇంకా మనకి 11 ఇంచ్ చాలు అనమాట. 11.5 పెట్టాలి మనం ఆమెకి ఆ కొలత ప్రకారం అయితే, కాబట్టి అది ఎక్కువ అవుతుంది మనకి. అందుకనేసి నేను 11 ఇంచ్ ఇలా తీసేసుకుంటున్నాను మార్క్స్. ఇలా తీసేసుకొని వీటన్నిటిని ఇలాగా కలిపేసుకుందాం. ఫస్ట్ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా ఒక లైన్ వేసేసుకోండి మీ విడుతు ఇది అనేసి అనమాట. మీరు ఆల్తి బ్లౌజ్తోనే కొలుచుకున్నారు. ఇలాగా సగం మడత వేసుకొని ఖర్చులతో సహా ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలుచుకొని ఈ టక్స్కి మనం కొద్ది ఎక్స్ట్రా చేసుకున్నాం. ఇది ఎక్కువ ఉండడం వల్ల నేను మినిమంగా చేసేసుకున్నాను అనమాట. ఇంత కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అంతే మరి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ ఇలాగా నిలువు కొలుచుకోవాలి, బాడీ నిలువు. టేప్తో కొలుచుకోండి ప్లీజ్. నాకు ఇలా చెప్పే కంటే టేప్తో మీకు బాగా అర్థమవుతుంది. టేప్ అలవాటు చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. కొన్ని చోట్ల ఇలాగా మనకి పర్ఫెక్ట్ ఇక్కడ డాట్తో సహా, ఇక్కడ మనకి ఇది 14.5కి 2 పాయింట్లు ఎక్కువ ఉంది. ఇక్కడ చూసారు కదా, 14.5కి 2 పాయింట్లు ఎక్కువ అంటే 15.5కి 2 పాయింట్లు ఎక్కువ మనము పెట్టేసుకోవచ్చు అనమాట నిలువు. ఓకేనా? ఇలాగా 15.5కి 2 పాయింట్లు ఎక్కువ. ఇక్కడ టేపు యూతల పెట్టద్దండి, మార్పు టేపు సమానంగా ఇలా మార్క్ చేసుకోండి. టేపు పక్కనే మార్క్ అనేది చేసుకోండి, లేకుంటే మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది. సరేనా? లెంత్ ఎక్కువ అవుతుందండి. మేము కుట్టిన తర్వాత చూస్తే అనొస్తుంది. ఇప్పుడు టేపుకి ఫ్లాట్ గా లైన్ అనేది వేసుకోవాలా, టేపు పైన లైన్ వేయొద్దండి. ఓకేనా? ఇప్పుడు ఇలాగా ఈ రెండింటిని కలిపేసుకోండి. ఇలాగా స్ట్రైట్ గా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఈ చంక కింద క్లాత్, ఓకే, ఈ చంక కింద క్లాత్ ని బ్యాక్ సైడ్ ఇలాగా బ్యాక్ సైడ్ తీసుకోండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా తీసేసుకొని, ఈ అమ్మాయి హైట్ బాగుంది కాబట్టి ఈ విడుతు మనకి ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మనం ఎంత కుట్లలోకి అయితే పోతుందో ఇట్లాగా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి అక్కడికి. ఓకే? ఇక్కడ మనకు ఆల్రెడీ మనం స్టిచ్ చేసింది ఇలా పైకి ఉంటుంది కాబట్టి ఈ పైకి ఎంత అయితే ఉందో అక్కడికి ఇట్లాగా మార్క్ చేసేసుకోండి. ఇలాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ కుట్లలోకి ఇంత వదిలేసాము, దాని తర్వాత ఇక్కడ స్టిచ్చెస్ లోకి ఏదైతే క్లాత్ ఉందో దాని సమానంగా మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఓకే? మనకి ఇక్కడ మనకి పొడవు ఎంత పెట్టుకున్నాం, 15.5కి 2 పాయింట్ ఎక్కువ పెట్టుకున్నాం. అక్కడ ఇక్కడ మార్క్ చేసేస్తాం. ఇప్పుడు ఇది మన లెంత్.
లెంత్ ఓకేనా. మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చేసింది, 5½ విడుత్ వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5½ విడుత్ వచ్చేసింది. ఈ విడుతునే మనము షోల్డర్ గా పెట్టేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ గా. ఈ విధంగా షోల్డర్ కూడా మనము 5½ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే మనకు చంక 5½ వచ్చేసింది కాబట్టి. ఓకేనా అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కొలుచుకున్నప్పుడు ఆమె బ్లౌజ్ ది మనకి 5½ వచ్చింది కాబట్టి మనము షోల్డర్ కూడా 5½ చేసేసుకోవచ్చు. ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత మనం నెక్ కొలుచుకోవాలి. నెక్ కొలుచుకోవాలంటే ఇలాగా మనం కింద మార్క్ చేసుకోండి, మీరు ఎంత స్టిచ్చెస్ లోకి పోతుందో అది మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సెంటర్ చేసేసుకోండి. ఈ మాదిరిగా బ్యాక్ సెంటర్ చేసేసుకొని ఇలాగ పట్టుకొని ఇలాగా ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఇలాగ పెట్టేసుకొని పైన కుట్లలోకి మనం ఎంత పెడతామో, నేనైతే 1/2 ఇంచ్ పెట్టట్లేదు, 1/2 ఇంచ్ పెడతాను. 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి నెక్ విడ్త్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ మనం దాన్ని సన్నగా చేసుకోవడానికి అవ్వదు, కానీ 1/2 ఇంచ్ మనకి తక్కువైనా కూడా మళ్ళీ మనం జస్ట్ దాన్ని అలా కొద్దిగా కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ తీసేసి నేను ఇక్కడ కొద్దిగా పైకి మార్క్ అనేది చేసేసినాను అనమాట. ఓకేనా, నెక్ న్యాచురల్ గా కూడా కొలవచ్చండి మనం ఇలాగా బ్లౌజ్ ని సగం మడత నెక్ నెక్ 1/2 నెక్ ని ఇలాగా ఫోల్డ్ చేసేయండి కరెక్ట్ గా. ఈ విధంగా సగం మడత చేసేసి దీనికి 1 మార్క్ పాయింట్ చేసేసుకోండి. ఈ మాదిరిగా పాయింట్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా ఈ మార్క్ ఏదైతే ఉందో ఈ మార్క్ దగ్గర మీరు ఇలాగా పెట్టేసేయండి. మీరు ఇప్పుడు ఎట్లాగైతే పెట్టేసినారో ఆ విధంగా ఈ 1/2 మార్క్ దగ్గర పెట్టేసి మనము అది ఎంత వరకు ఇట్లాగ పెట్టేసుకుంటే 2 మడతలు వేస్తే నీట్ గా రాదండి నెక్కు. మనకు 1/2 మడత ఇలా కొలిచేసుకున్నారనుకోండి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ కరెక్ట్ కింద కూడా ఫ్లాట్ గా ఇలా బ్లౌజ్ ని పెట్టేసి మనకి ఇక్కడ కుట్లలోకి పోయేది అది బ్లౌజ్ పెట్టేసిన తర్వాత 1/2 మడత తీసి బ్లౌజ్ ని ఇలా ఫ్లాట్ గా నేస్తే మనకి నెక్ విడుత్ కూడా తెలిసిపోతుందండి. ఇక్కడ ఖర్చులోకి ఇంత తీసుకున్నామన్నట్టు ఇక్కడ ఖర్చులోకి వదిలేసి ఖర్చు లోపలికి ఎంత కావాలో క్లాత్ అంత పెట్టుకొని మనం ఇక్కడ మార్క్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ నుంచి మనము రౌండ్ మార్క్ అనేది చేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇలాగ స్ట్రైట్ మార్క్ చేసుకొని రౌండ్ అనేది గీసుకుందాం ఇక్కడికి ఇది అనమాట. ఇక్కడ తర్వాత షోల్డర్ మనకి ఇది కరెక్ట్ గా సరిపోయింది చూడండి. ఇక్కడ కుట్లలోకి వదిలేసి మనకి ఇది కరెక్ట్ గా సరిపోయింది. ఈ విధంగా ఇది మనకి సరిపోయింది. ఇవిడ నెక్ విడుతూ మనకి 2.2 మిగిలింది 3.1 మనకి షోల్డర్ అన్నట్లు ఇది అనమాట. ఓకేనా, ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2.2 వచ్చింది. మనకి ఇక్కడ 2.2 వచ్చిందంటే ఇక్కడ మనము 1/2 ఇంచ్ పెంచుకొని 2.7 మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ వేసుకుంటూ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్ తీయడం ఈజీగా ఉంటది. మనం ఆల్తి బ్లౌజ్ తో కూడా రౌండ్ గీసేయచ్చు, కానీ ఇలాగ మనకి ఈ మార్క్ తెలిసిన తర్వాత మనం ఇలా లైన్ వేసుకోవడం వల్ల నీట్ గా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఎజ్జు తగ్గులు అది లేకుండా. ఇట్లాగా చంక మార్క్ గీసేటప్పుడు నేను ఈజీగా చెప్పేస్తాను మీకు. ఇక్కడ కొంచెం ఫ్లాట్ గా గీసేసుకోండి, దాని తర్వాత ఇక్కడ కొంచెం జస్ట్ కొంచెం క్రాస్ చేయండి, స్ట్రైట్ లేకుండా కొంచెం క్రాస్ చేసుకోండి. స్ట్రైట్ అయినా చేయొచ్చు ఏం కాదు. ఇట్లాగా చేసేసుకొని ఇవి రెండింటిని ఒక ఎగ్ ఆకారంలో ఇలాగా కలిపేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కొంచెం లైన్, ఇక్కడ కొద్దిగా లైన్ వేసేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఎగ్ షేప్ లో డ్రౌన్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కొలుచుకుందాం. ఇదంతా మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత చంక అనేది ఒకసారి కొలుచుకుందాం. ఇక్కడ కుట్లలోకి ఎంత తొక్కిస్తామో అంత మార్క్ చేసుకుంటున్నాము, దాని తర్వాత ఇలాగ పెట్టి కొలుచుకోండి. మనం ఇక్కడ కొద్దిగా క్లాత్ మనం తగ్గించాం దీన్ని, అలాగే జాగ్రత్తగా కొలిచేసుకోండి. ఓకేనా, తగ్గించామని మనకు తక్కువ వచ్చిందని అనుకోవద్దండి, నేను ఆల్రెడీ దీన్ని తగ్గించాను. ఈ విధంగా జాగ్రత్తగా పట్టుకుంటూ చేసుకుంటే మనకి ఈ పాయింట్ అనేది కదా, ఈ పాయింట్ తగ్గింది, మనం తగ్గించాం కాబట్టి ఆ పాయింట్ అనేది తగ్గింది కాబట్టి టెన్షన్ ఏం లేదు. మీరు ఈ విధంగా మార్క్ చేసుకున్నారనుకోండి టోటల్ బ్లౌజ్ పర్ఫెక్ట్ మార్క్ చేసుకున్నట్లే. మీకు ఇంకా దీంట్లో ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కమెంట్స్ లో అడగండి. ఓకేనా, ఇది ఇక్కడ కొలుచుకోవాలి, పొడవు కొలుచుకోవాలి, బ్యాక్ సైడ్ ఖర్చులతో సహా మనం ఇలాగా 1/2 మడత వేసుకొని బ్లౌజ్ ని ఇలాగా 1/2 మడత వేసేసుకొని కొలుచుకోండి. వాళ్ళకి ఎంత ఖర్చులోకి ఉందనేది కూడా తెలిసిపోతుంది మనకి. తర్వాత ఈ టక్స్ కు మాత్రం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసుకుంటే ఏ బ్లౌజ్ కైనా సరిపోతుంది. ఓకేనా, దీనికంటే ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి నేను తగ్గించాను కొంచెం. ఇంత క్లాత్ ఉన్నా కూడా కంఫర్ట్లెస్ ఉంటది బ్లౌజ్.
ఓకేనా? ఈ విధంగా అండి మార్క్ చేసుకోవడము. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఇలాగండి, మనం ఈ విధంగా నెక్కుని ఇలాగా షోల్డర్, చంక, ఈ లైన్ అంతా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ ని తీసేసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ కి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ క్లాత్ ఇలా ఆల్రెడీ సగం మడతలో ఉంది కదా. ఇక్కడ చూస్తే మనకి క్లాత్ చాలా క్రాస్ అనేది పోయింది మనకి. ఇప్పుడు దీన్ని కూడా మనం స్ట్రెయిట్ చేసుకుందాం. ఈ విధంగా స్ట్రెయిట్ చేసుకోవడం వల్ల మనకి అది మళ్ళీ మనకి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు, హెమ్మింగ్ పట్టి స్ట్రెయిట్ పీస్ తో ఇది మనం వేస్ట్ కాకుండా హెమ్మింగ్ పట్టికి వాడుకోవాలి. మనకి ఇలా వచ్చినప్పుడు, క్రాస్ అయినప్పుడు మనకి బ్లౌజ్ పీస్ అనేది తక్కువ వస్తుంది కదా, అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, మనం దీన్ని స్ట్రెయిట్ చేసేసుకుందాం. ఇలాగా ఇలాగా స్ట్రెయిట్ గా అందాసుగా చేసేసేయండి, లేకపోతే ఒక టేపుతో మార్క్ అయినా చేసుకోండి. ఈ విధంగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ తో ఈ విడుతు మనకి ఇది అవుతుందా కాదా. ఆల్రెడీ నేను ఇది కొద్దిగా పైకి పెట్టేసినాను, కావాలనుకుంటే అయితే రెండు సమానంగా పెట్టేయచ్చు, లేకపోతే కొద్దిగా పైకి పెట్టుకోవాల్సి వస్తుంది, మనకు అత్తుకు అది పడతాదేమో అనేసి. ఓకే, ఇక్కడ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని స్ట్రెయిట్ చేసుకోవాలి. ఇది మళ్ళీ చేసుకుందాం. ఫస్ట్ ఇది మనము చెక్ చేసుకుందాం, ఇది అవుతుందా లేదా. ఇలాగా శంక భాగాలు పట్టుకోండి, ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇలా పట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇది సరిపోయింది. ఒక సైడ్ అతుకు మాత్రమే పడుతుందండి, మీకు కనిపిస్తుంది కదా, ఒక సైడ్ అతుకు మాత్రమే చాలు, రెండు సైడ్ అతుకులు అవసరం లేదు. ప్రతి దానికి ఒక సైడ్ అతుకుతోనే మనము ఈజీగా చేసుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా మనకి ఒక సైడ్ అతుకుంటే తొందరగా పని అనేది అయిపోతుంది అనమాట. ఇలాగ ఒకటిసారి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది హ్యాండ్ పొడవు చూసుకుందాం. హ్యాండ్ పొడవు అందాసుగా పెట్టేసుకోండి. ఓకేనా, మీరు కింద ఎంత మడుస్తారు, ఎంత తొక్కిస్తారు దాన్ని ఇలాగా మార్క్ చేసుకోండి. అది హెమింగ్ క్యా, లేకపోతే బ్లౌజ్ లైనింగ్ పెట్టి తిరగేయడానికి, పైపింగ్ క్యా, అది మీ బ్లౌజ్ ఆల్సిని బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఎంత అది చేయాలనుకుంటున్నారో అంత క్లాత్ కి ఇక్కడ మార్క్ చేసేసుకోండి. హెమింగ్ అయితే మనకి ఇంకా 1 ఇంచ్ అట్లా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం లైనింగ్ తిరగేయడానికి ఇంత చాలు, పైపింగ్ అయితే ఇంత కూడా అవసరం లేదు. కొద్దిగా ఇంత పాయింట్ పడుతుంది, దానికి మనం పైపింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగా మీకు ఎంత దాని కింద ఫోల్డింగ్ ఉందో మీరు ఆలోచించుకొని అంతా ఇలాగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మీ ఆల్తి బ్లౌజ్ హ్యాండ్ ని ఇలా పట్టుకొని సెంటర్ షోల్డర్ సైడ్ ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన ఖర్చులోకి, ఇది కరెక్ట్, దాని ఖర్చులోకి మనం ఎంత దొక్కిస్తామో అంత ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత మనం దీన్ని టేప్ తో కొలుచుకుందాం, ఎంత లెంత్ ఉంది పొడవు అనేసి. ఇది 7 ఇంచులు వచ్చిందండి మనకి హ్యాండ్. ఓకేనా, ఇప్పుడు కింద కూడా మనం అదే 7 ఇంచులు మార్క్ ఇలాగ చేసేసుకోండి. ఇక్కడ 7, ఇక్కడ 7 తీసుకున్నాం. ఇందులోంచి 3 ఇంచులు తగ్గించుకోవచ్చు అండి, 3.5 తగ్గించుకోవచ్చు, 3.5 తగ్గించుకోవచ్చు. 3.5 తగ్గించుకోవడం వల్ల మనకి హ్యాండ్ పైన పొడవు వచ్చి కింద తక్కువ వస్తుంది, హ్యాండ్ కొద్దిగా లేచుకున్నట్టుగా ఉంటుంది అనమాట. ఈ 3.5 పాయింట్లు వరకు తగ్గించుకోవచ్చు అండి. ఒక్కొక్కరు 4 పాయింట్లు కూడా తగ్గించుకుంటారు. పైన హ్యాండ్ మనకి లుక్ షేప్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఈ 3 నుంచి 4 మధ్యలో మనం ఎక్కడైనా మార్క్ అనేది చేసుకోవచ్చు. ఈమెకి నేను 3.5 పెడుతున్నాను అనమాట. ఈ విధంగా 3.5 ఇంచు తగ్గించేసుకుని మార్క్ చేసుకుంటాను. హ్యాండ్ మార్క్ ఇలాగా స్ట్రెయిట్ గా కింద, స్ట్రెయిట్ గా పైన, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇవి రెండింటిని ఇలాగా వంపు అనేది చేసుకోండి. అప్పుడు మీకు హ్యాండ్ మార్కింగ్ ఈజీగా వచ్చేస్తుంది. ఎవరికైనా ఇక్కడ సక్కంగా, ఇక్కడ సక్కంగా ఇలా గీసుకోవడం వల్ల మధ్యలో మనకి హ్యాండ్ మార్కింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుందాము. దానికంటే ముందు మీరు ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే అతుకు వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. 4 సైడ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టం అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకుందాం. ఇలాగా మనం కట్ చేసేసుకున్నాం. ఈ క్లాత్ ని పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకి ఓపెన్ ఉండదు, ఇక్కడ క్లాత్ ఇక్కడ ఓపెన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక టాకా అనేది వేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ పై సైడ్ నేను క్రాస్ తీయడం లేదు, కింద సైడ్ తీసుకుంటాను క్రాస్. ఇక్కడ ఇలాగా హ్యాండ్ ఆదా మడిచేసుకొని ఇక్కడ మనకి పైన మనం సక్కంగా లైన్ వేసుకున్నాం కదా, అక్కడ వదిలేయాలండి. కింద కూడా ఈ స్ట్రెయిట్ లో మనం క్రాస్ తీయకూడదు, ఇక్కడ కూడా స్ట్రెయిట్ లో క్రాస్ తీయద్దండి. మధ్యలో మాత్రమే మన క్రాస్ ని మనం తీసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలి. మీకు ఇంకా ఈ వీడియోలో ఏదైనా అర్థం కాకపోతే నాకు అడగండి, నేను నెక్స్ట్ టైం ఇంకా దాన్ని చిన్నగా మీకు ఏదైతే అడిగితే నేను అది మాత్రమే చేయడానికి ట్రై చేస్తానండి.
ఓకేనా? ఈ విధంగా మనం క్రాస్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడ ఇక్కడ తీయొద్దండి, సెంటర్ మాత్రమే తీస్తే సరిపోతుంది. ఇక్కడ మనం అతుకులు వేసుకున్నాక బ్లౌజ్కి ఇలా రెండు సమానంగా నిలువుగా అతుకులు వేసేసుకోండి. మీ దగ్గర ఏదైతే క్లాత్ మిగులుతాయి కదా, చిట్టి చిట్టి క్లాత్లు ఇలా మిగులుతాయి కదా, ఈ క్లాత్ల్ని ఇలాగా నిలువుగా పెట్టేసుకొని కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత ఇలా ఆధా ఫోల్డ్ సగం మడత వేసేసుకొని దాన్ని ఇలా క్రాస్గా దీన్ని పైదాన్ని అందాసుగా పెట్టేసుకొని ఇలాగా క్రాస్గా చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఓకేనా? లాస్ట్లో మన దగ్గర క్లాత్ మిగిలినప్పుడు దీనికి స్ట్రైట్ పీస్ అనేది జాయింట్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటిని ఇలా హాఫ్ మడత వేసేసి ఇక్కడ షేప్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఈ మిగిలిన క్లాత్లు చేసేసుకుందాం. ఈ విధంగా మనకి ఇక్కడ మిగిలినది కదా క్లాత్, ఈ విధంగా చేసేసుకోండి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీరు కరెక్ట్గా చేసుకున్నప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా క్రాస్ పెట్టేసుకోండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఏదైతే చేశామో దాన్ని మనం కరెక్ట్గా ఇలా క్రాస్ పెట్టేసుకొని అన్ని చోట్ల మనకి క్లాత్ అవైలబుల్ ఉందా లేదా కింద పైన అంతా కూడా ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత షోల్డరు మార్క్ చేసేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత చంక మార్క్ చేస్తున్నాను చూడండి, నేను యాజ్ ఇట్ ఈజ్ కాదు ఎక్కడెక్కడ ఉందో అక్కడే మార్క్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసేసుకున్నాను. దీని తర్వాత టేప్ ఇలాగా పెట్టేసి ఇలాగా టేప్ లేకున్నా స్కేల్ ఉన్నా ఏదున్నా మీరు ఇలాగా టేప్ పెట్టేసి మార్క్ చేసేసుకోండి. ఈ మాదిరిగా స్ట్రైట్ మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ దగ్గర ఇలా చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది మనం కొలుచుకుందాం బ్లౌజ్తో. ఫ్రంట్ నెక్ కొలుచుకోవడానికి మనకి హుక్స్ పట్టి సైడ్ బ్లౌజ్ని ఇలాగ తీసేసుకోవాలి. హుక్స్ పట్టి సైడ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్లో టేప్ ఉంచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకుంటే నాకు 7.2 వచ్చింది ఫస్ట్ హుక్స్ దగ్గరికి. అదే ఇక్కడ నేను పెట్టేసుకుంటాను అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్లలోకి వదలచ్చండి. మళ్ళీ అయినా మనం చెక్ చేసుకొని నెక్కుని కట్ చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ 7.2 పెట్టేస్తాను ఇప్పుడు. ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగా స్ట్రైట్ మార్క్ చేసుకోండి. స్ట్రైట్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ వెంబడే డ్రా చేసుకుంటూ ఈ విధంగా ఇక్కడికి వచ్చాక ఇలాగా టర్న్ చేసేయండి. ఇలాగా టర్న్ చేసినాక కూడా మనం ఒకసారి నెక్కుని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం పైన కుట్లలోకి ఎంతైతే తొక్కిస్తామో అంత వదిలేసి పైన ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇది క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ అయింది అనుకోండి షోల్డర్ జారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ ఇక్కడ షోల్డర్ వదిలేయకుండా కరెక్ట్గా పెట్టి డ్రాయింగ్ తీసుకోండి. మళ్ళీ మీకు కావాలంటే ఇంత పాయింట్ అండి, ఇంత పాయింట్ ఒకవేళ తక్కువ ఉంటే కట్ చేసుకోండి, కానీ లేకుంటే కరెక్ట్గా అటు ఇటు ఉంటే కట్ చేయకుండా అలాగే హెమ్మింగ్ పట్టి ఉక్సులు పట్టి వేసేసుకోండి. కాబట్టి క్రాస్ కటింగ్ లో ఎక్కువ డీప్ ఫ్రంట్ అయితే జారిపోతాయండి షోల్డర్స్. సరేనా? ఇక్కడ నేను కుట్లలోకి తీసేశాను. ఈ విధంగా మార్క్ చేస్తే ఇది కరెక్ట్ గానే వచ్చింది మనకి కాబట్టి నేను ఇంకేం డ్రాయింగ్ వేరే చేయట్లేదు, ఇదే ఉంచుతున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కొలిచేసి నేను ఇక్కడ అక్కడ మార్క్ అనేది చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది కొలుచుకుందాం ఇక్కడ ఎంత ఉందనేసి. ఇక్కడ నుంచి క్రాస్ బెల్ట్ వరకు నాకు 3.7 ని ఇది తీసేసి 3.7 అంటే 4.75 మనం గీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. అదే మాదిరి ఇక్కడ చంక దగ్గర నుంచి ఫస్ట్ క్రాస్ బెల్ట్ పాయింట్ వరకు ఎంత ఉంది అనేది చూస్తే ఇక్కడ నాకు 6.8 వచ్చేసింది అనమాట. 6.8 అంటే 7.8 7.5కి కొద్దిగా పైన డ్రా చేసుకుంటే సరిపోయా. ఇక్కడ మనకి సెంటర్ ఎంత వచ్చిందంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంత పొడి ఉంది దాన్ని బట్టి మనం దీన్ని పెట్టేసుకోవాలన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి 15.7 వచ్చింది కదా. 15.7 అంటే మనం అందులోంచి 1.5 తగ్గించుకోవాలి. 14.7కి 1/1 ఇంచ్ తగ్గింది. దాని తర్వాత 14కి 2 పాయింట్ తక్కువలో మనకి ఈ డ్రా అనేది చేసేసుకోవచ్చు. 15.7 లోంచి మనకి 1.5 ఇంచ్ తగ్గిస్తే 14.2 మనకి ఇది మార్కు సెంటర్ సరిపోతుంది అనమాట. ఈ సెంటర్ అనేది మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ లోంచి 1.5 ఇంచ్ తగ్గిస్తే 1.5 ఇంచ్ తగ్గిస్తే మనకి సెంటర్ పాయింట్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఈ మాదిరిగా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఫస్ట్.
ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ పైకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా డౌన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఇలా షేప్ వచ్చినప్పుడే మనకి చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మనకి ఇలా షేప్ రాలేదనుకోండి, ఒకవేళ మనకి సరిగా డ్రాయింగ్ గీయడం రాలే, ఇలా ఫ్లాట్గా వచ్చేసింది, ఏం పర్వాలేదు, మీరు టెన్షన్ పడొద్దండి. ఇలా షేప్ రాకపోయినా కూడా మీకు ఈ విడుతూ ఒకవేళ ఎక్కువైందని అనిపించినా ఇక్కడ మీరు టక్స్ పట్టేసుకున్నారనుకోండి, మీకు ఆ షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? దాని తర్వాత మనము ఫ్రంట్ క్రాస్ అనేది తీసేసుకుందాం. ఈ మాదిరిగా ఫ్రంట్ క్రాస్ అనేది ఇలాగా డ్రా చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు లోపలికి. ఈ విధంగా డ్రా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ విధంగా నెక్ షోల్డర్ చంక ఈ విధంగా మనం కట్ చేసేసుకుందాం. ఇలాగా మనం ఈ ప్లేస్ లో ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకున్నాం. ఈ విధంగా ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ చేసుకుందాం. ఓకేనా? క్రాస్ బెల్ట్ ఎక్కడ వచ్చింది? మనకి బ్యాక్ పార్ట్ తీసాం కదా, దాని సైడ్ లోనే మనకి క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకా ఏమైనా క్రాస్ ఉంటే స్ట్రైట్ చేసేసుకోండి. స్ట్రైట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా మనకి ఇక్కడ ఫ్లాట్ ఆల్రెడీ ఉంటుంది అనమాట. ఫ్లాట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ 3.5 ఇటు సైడ్ తీసుకుంటున్నాను, ఇటు సైడ్ 3 ఇంచులు తీసుకుంటాను. ఈమె క్రాస్ బెల్ట్ ఇదే అనమాట. సెంటర్ 1.5 ఇంచు తగ్గించుకొని 2.75 తీసేసుకుంటాను. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి, ఇక్కడ డౌన్ చేసేసుకోండి, ఇక్కడ ఇది చేసేసుకోండి. ఇది వెడల్పు ఎంతుందండి? బ్యాక్ పార్ట్ మనకి 11 కరెక్ట్ ఉంది కదా, అందులోంచి 1.5 తీసేసి మనము 9.5 క్రాస్ బెల్ట్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మన పార్ట్కి 9.5 క్రాస్ బెల్ట్ సరిపోతుంది. 11లోంచి 1.5 తీసేసి క్రాస్ బెల్ట్ అనేది నేను మార్క్ చేసేస్తాను. ఈ విధంగా ఈ క్రాస్ బెల్ట్ మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ మాదిరిగా ఇది చాలా క్రాస్ వచ్చినప్పటికి కూడా మనకు అన్ని పీసెస్ కూడా వచ్చేసినాయండి, ఏం టెన్షన్ లేకుండా. ఇంకా దీంట్లో డబల్ క్రాస్ బెల్ట్ కూడా తీసేసుకోవచ్చు. మనం దీన్ని సగంగా కరెక్ట్ ఇక్కడ మడతేసినాం అనుకోండి, మనకి ఇక్కడే ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా ఇట్లా పెట్టేసుకుంటే ఆపోజిట్లో మనకి ఇక్కడే ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా వచ్చేస్తాను చూడండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా ఎక్స్ట్రానే చేసుకుంటాను నేను. ఈ విధంగా ఇక్కడ క్రాస్ బెల్ట్ చేసేసుకున్నాం కదా, మనము ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఇది మనము మనం హ్యాండ్ జాయింట్కి ఉంది కదా క్లాత్, అక్కడ జాయింట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఇది. ఈ విధంగా స్ట్రైట్లు చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము హ్యాండ్స్ ఉంది కదా, మన హ్యాండ్కి ఇలాగా కింద పెట్టేసేయండి. ఇక్కడ మనకి అతుకులు కనిపిస్తున్నాయి కదా, అతుకుల దగ్గర ఇలాగ పెట్టేసి ఇక్కడ కుట్లలోకి మనం ఎంత తొక్కిస్తామో అంత అందాసుగా పెట్టేసుకొని మీరు ఈ విధంగా స్ట్రైట్ చేసేసుకోండి కింద. ఓకేనా? ఇట్లా సైడ్ ఉన్నిచ్చేసేయండి, పైన మాత్రం కొద్దిగా 1.5 ఇంచు ఎక్కువ పెట్టేసుకొని ఇట్లాగా ఫ్లాట్ చేసుకోండి. అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం అలా షేప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా కొద్ది కొద్ది ఎక్కువ చేసుకొని పెట్టుకొని మళ్ళీ దీన్ని మనం కొద్దిగా ఈ ఇలాగా సగం మడత వేసేసి ఇక్కడ తక్కువ ఎక్కువలు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఈ మాదిరిగా హ్యాండ్ అతుకులు కూడా మనకు వచ్చేసినాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ చాలా ఉంది కదండి క్లాత్, దీంట్లోంచి మనము బ్యాక్ పట్టీలు అవన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఇలాగే ఎక్కువ క్రాస్ పోయి మనకి హెమింగ్ పట్టీలు అవి రాలేదనుకోండి, ఇందులోనే మనం స్ట్రైట్ పీస్ కట్ చేసుకొని ఇందులోనే మనం 2 పీసెస్ స్ట్రైట్ కట్ చేసుకొని హెమింగ్ పట్టీలు కూడా వేసేసుకోవచ్చు అనమాట. హెమింగ్ పట్టీలు స్ట్రైట్ పీస్తో ఎలా వేయాలనేది నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పేసినానండి, ఆ వీడియో చూడండి. ఈ విధంగా మనము బ్లౌజ్లో అన్ని పార్ట్స్ కట్ చేసుకున్నాం. సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా కొత్త వారికి కూడా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఈ విధంగా ఆల్తి బ్లౌజ్తో టేప్తో కొలుచుకుంటూ ఎలా కట్ చేసుకోవాలనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.